విధులకు ఆటంకం కల్పించారని అబ్దుల్ అజీజ్ గారిపై 353 ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని మాకు పేపర్ ద్వారా తెలుసుకున్నాం. అసలు నిన్న ఏం జరిగింది, అసలు వస్తాం అక్కడ ఏం పరిస్థితులు వాతావరణం జరిగినాయనేది ప్రత్యక్షంగా నేనే ఉన్నాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏదైతే బూత్ ఏజెంట్లు రిలీవర్లుగా అందరూ ఆ ప్రక్రియలో ప్రొసీడింగ్ ఆఫీసర్తో వాళ్ళ యొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఐడి కార్డు తీసుకునే ప్రక్రియలో ఉంటే ఒక బూత్ను రామలింగాపురం ప్రైమరీ స్కూల్లో ఒక బూత్ను మూడు బూతులుగా విభజిస్తే గందరగోళ వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు అలాగే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రూరల్ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారు అక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది. అయితే ఒకటికి రెండు మూడు బూతులు తిరిగితే కానీ ఒక క్లారిటీకి రానటువంటి పరిస్థితుల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లు కానీ ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. ఒక అరగంటకు కానీ అక్కడ ఒక ప్రశాంత వాతావరణం, ఎందుకంటే అన్నీ క్లియర్గా తెలుసుకునే లోపల ఈ లోపలే అక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శి మన రవిచంద్ర గారు అబ్దుల్ అజీజ్ గారు రావడంతో మా బూత్ కన్వీనర్లు ఏజెంట్లు వచ్చి వివరిస్తున్నారు ఇది ఇక్కడ కాదన్నా అది ఇది అని చెప్పేసి. ఈ మధ్యలోనే బాలాజీ నర్సీయే ఎవరైతే రాముల నాయక్ గారు ఉన్నారో రావటమే గందరగోళ వాతావరణ పరిస్థితి తీసుకొని వచ్చి హడావిడి చేస్తూ ఓటర్లు భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఒక 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ జాతీయ అధికార జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారిని ఈ యొక్క రాముల నాయక్ సిఐ వేలుతో నువ్వెవరు అంటాడు. ఏమయ్యా నీకు తెలీదా? రాముల నాయక్ గారు అలాగే మేయర్గా 5 సంవత్సరాలు నగర ప్రజలకు ఎనలేనటువంటి అభివృద్ధి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏమయ్యా నీకేం పని ఇక్కడ అడుక్కో అంటాడు. అది చూసిన స్థానిక ఓటర్లు, సార్ ఎందుకు సార్ దీనంటే పోవాయా ఓటేవా అని చెప్పి ఒక ఓటర్ని నువ్వు ఆ ఓటు ద్వారా వాళ్ళు పన్ను కడితే జీతాలు తీసుకున్నటువంటి సిఐగా నువ్వు వాళ్ళని అవహేళన చేసి మాట్లాడతావు, పోవాయా అంటావు, ఈ వాళ్ళపై వాళ్ళపై చీతరించుకుంటావు. అది మేము అడిగాం, ఏం సార్ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ వచ్చి ఓటేస్తూ ఉంటే అందులో కామన్ ఓటర్ కూడా కాదు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు డాక్టర్లు చేసి 70 సంవత్సరాల పెద్ద ఆయన వచ్చి నేను ఫోన్ ఎక్కడ పెట్టాలయ్యా అని చెప్తే అడగ పెట్టబో మాకు సంబంధం లేదు అని చెప్పిన సందర్భాల్లో అబ్దుల్ అజీజ్ గారు ఖండించడం జరిగింది. అక్కడ ఏమని లోపల ఫోన్ అలవలేదు, మీరేమైనా హెల్ప్ డెస్క్ పెట్టారా, లేదు పోలీసులు జాగ్రత్త పరిచి ఆ ఓటర్ని తీసుకొని వచ్చి వేయాల్సిన బాధ్యత ఉందంటే అతన్ని చీతిరుచుకునే విధంగా మాట్లాడావు, ఓటు లోపల ఫోన్ తీసుకోపోకూడదు, ఇది ఎలా వచ్చిందా ఫోన్ లోపలికి, సిఐ గారు వైసీపీ నాయకులకైతే ఒక న్యాయము, ఒక సామాన్య ఓటర్కైతే ఒక న్యాయమా, దీని మీద ఏం చేయాలా, నువ్వు విధులకు ఆటంకం కలిగించావని చెప్పి కేసు పెట్టావు, అసలు ఓటర్లు భయప్రాంతులు గురి చేసి ఓటర్ని మనసు గాయపరిచి ఓటర్ని యగాదుగా మాట్లాడిన దానికి నీ మీద ఏం కేసు పెట్టాలి, అలాగే ఒక బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే వాళ్ళు న్యాయం చేకూర్చేటువంటి ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు మీ యొక్క స్వలాభం కోసం, మీ రాజకీయ ఉనికి కోసం, మీ యొక్క వైకాపా నాయకుడికి మీకు అమ్ముడిపోయి మీ మనుగడ కోసం ఈరోజు కేసు నువ్వు స్వయంగా కడతావా, నీ మీద ఏం కేసు పెట్టాలి. మేము ఒకటే చెప్తున్నాం, బాలాజీ నగర్ సిఐ ఎవరైతే రాముల నాయక్ ఉన్నారో ఒక్క నిమిషం కూడా ఆయన సిఐగా కొనసాగే అర్హత అవత కోలుకుపోయాడని చెప్తున్నాం. అతను ఒక వైసీపీ కార్యకర్తగా పనికొస్తాడే తప్ప ఆయన సిఐగా కొనసాగే అర్హత లేదని చెప్పేసి స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే
ఓటర్లకి భయపాంతకు గురి చేసినటువంటి సందర్భం సందర్భం వాతావరణం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క రాముల నాయక్. ఎందుకంటే నిన్న ఐదు బూతులు ఉంటే వైకాపా వాళ్ళు చేయాల్సినటువంటి గందరగోళ పరిస్థితులను గందరగోళ వాతావరణాన్ని స్వయంగా ప్రత్యక్షంగా ప్రేక్షక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ బాలాజీ నగర్ సిఐ రాముల నాయక్. ఇవన్నీ తప్పిదాలని దగ్గర పెట్టుకొని అధికార పార్టీ నాయకులు ఫోన్ తీసుకొని వస్తే నీకు ఒక రూలు, ఒక ఓటర్ 70 సంవత్సరాల పెద్ద ఆయన నా ఫోన్ ఎక్కడ పెట్టాలి సార్ అంటే ఎడన పెట్టుకోవా, మాకేంది పొద్దుపా లేకపోతే ఇదా నీ భాష? ప్రత్యక్షంగా నేనున్నాను అక్కడ. నీ భాష ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వచ్చినా కానీ ఒక డిగ్రీ చదువుకొని ఓటేసి దానికి వస్తే వాడిని ఏదో వీధి రోడ్ని లాగినట్టు లాగేట పడేస్తావు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి పరిస్థితులు రాముల నాయక్ గారు ఆ యొక్క ఓటింగ్ ప్రాంతంలో భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో అబ్దుల్ అజీజ్ గారు మీ వ్యవహార శైలి మారాలి, ఓటర్ల పట్ల నువ్వు మాట్లాడే విధానం ఇది కాదు, ఇది కాదు నీ విధానం, నీ డ్యూటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ఇబ్బందికరంగా చేసే విధంగా ఉండకూడదు, నువ్వు అధికారం కానీ ప్రతిపక్షం కానీ నిష్పక్షపాతంగా నీ డ్యూటీని చేయాలని చెప్పిన దానికే అబ్దుల్ అజీజ్ గారి మీద కేసు కట్టడం దారుణం. మేము కూడా మా పెద్దలతో మాట్లాడి ఈ సిఐ రాముల నాయక్పై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.